హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్. మన ఇంట్లో మరో మొక్క గుబురుగా పెరగాలి అంటే ఏం చేయాలి, అలాగే కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి. ముందుగా మరో మొక్కని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా అయితే ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మరువ మొక్కను ఎక్కువగా పూలమాలలో వేస్తారు, అలాగే పూజకి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క సువాసన కూడా చాలా బాగుంటుందండి. ఈ మొక్కని కటింగ్స్ ద్వారా ఈ విధంగా పెట్టుకోండి. ముందుగా ఇలా కటింగ్స్ తీసుకున్న తర్వాత చివరన ఆకులన్నీ తీసేసుకోవాలి. మట్టి మిశ్రమం ముందుగా కలుపుకునేటప్పుడు ఇసుక కూడా కొంచెం వేసుకుని ఈ మట్టి మిశ్రమం అయితే కలుపుకోవాలి. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కటింగ్స్ని పెట్టుకోండి. ఎక్కువగా మీరు వాటరింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైనేజ్ హోల్స్లో నుంచి వెంటనే వాటర్ వెళ్ళిపోయేలాగా వాటరింగ్ అయితే ఇవ్వండి. వీటికి నైట్రోజన్ అనేది అవసరమవుతుంది కాబట్టి ఫెర్టిలైజర్ అనేది బియ్యం కడిగిన వాటర్ కానీ అలాంటివి ఇవ్వడం వలన మొక్క అయితే ఆకులు చాలా బుషీగా వస్తాయి. అంతేకాదండి, మీరు టిప్స్ కట్ చేయడం వలన అక్కడ బ్రాంచెస్ అనేవి వచ్చి మొక్క గుబురుగా అయితే పెరుగుతుంది. మొక్కకి వాటరింగ్ విషయానికి వస్తే ఓవర్ వాటరింగ్ అనేది ఇవ్వకండి, ఎందుకంటే మొదలు కుళ్ళిపోతుంది అన్నమాట, ఆకులతో సహా కుళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఓవర్ వాటరింగ్ అనేది ఇవ్వకండి. డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి. మనం వాటర్ పోసిన వెంటనే కిందకు వచ్చేసేలాగా ఉండాలి. అందుకనే దీంట్లో ఇసుక కలుపుకోవడం వలన, ఇసుక అనేది వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.